బరాబర్ కార్యక్రమానికి స్వాగతం ఈ వారం మన గెస్ట్ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చే చౌదరి గారు ప్రస్తుతం అనితో ఉన్నారు నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ మీరు చాలా సీనియర్ నేత పార్టీలో చాలా అంకితభావంతో పనిచేస్తున్నారు అసలు రాజీనామా చేయాలని ఎందుకు అనుకున్నారు ఎందుకు కలిగారు ఎందుకు రాజీ పడ్డారు కాదు పార్టీలో జరుగుతున్న పరిణామాలు గత కొన్ని సంవత్సరాలుగా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి ఒకటి నా కోసం అనేది కాదు పార్టీకి నష్టం జరుగుతూ ఉంది పార్టీ ఒకప్పుడు ఒక ప్రాంతీయ పార్టీగా రామారావు గారు తెలుగు జాతిని ఖ్యాతిని పెంచడం కోసం ఒక కార్యాచరణతోటి పార్టీ పెట్టిన పార్టీలో ఇవాళ అనేక మార్పులు జరుగుతున్నాయి ఆ మార్పులు పార్టీకి మేలు జరగకపోగా నష్టం జరిగిస్తున్నాయి అంత కొంతమంది అవకాశవాదులు పార్టీలోకి వచ్చి ఆ పార్టీ అవకాశాలను పొందుపుచ్చుకొని అవకాశాలు పొంది మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు నేనేమంటానంటే పార్టీ మూల స్తంభమైన ప్రాంతీయ విధానాన్ని వదలకుండా కింద స్థాయిలో నుంచి కార్యకర్తలను ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఇంత కార్యకర్తల బలం ఏ పార్టీకి లేదు రెగ్యులర్గా సభ్యత్వాలు చేర్చడం కానీ కమిటీలు వేయడం కానీ భారతదేశంలో ఏ పార్టీకి లేని యంత్రాంగం ఉండేది రామారావు గారు మొదలుపెట్టిన తర్వాత రాను రాను అది పలచబడతా ఉన్నారు ఏదో ఎవరో వస్తారు ఎందుకు వస్తున్నారో ఎందుకు పోతున్నారో తెలియని పరిస్థితి మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అనేక పదవులు అనుభవించిన వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు అలా కార్యకర్తలని పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసే కార్యకర్తలను గుర్తించకుండా ఎవరో నా తోకలాగానో బంధువులనో వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వదిలేయటంలో కొంత పార్టీలో నిర్వేదం వస్తుంది మన ఎలక్షన్లో దెబ్బతింటానికి అది ప్రధాన కారణం ఎవరైతే కార్యకర్తల బలం ఉందో అరవై ఆరు లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ పోలింగ్ స్టేషన్ల దగ్గర ఏజెంట్లుగా నిలబడిన పరిస్థితి వస్తే అది పార్టీకి ఎంత నష్టం ఈ భావన మీకు ఎప్పటి నుంచి కలుగుతుంది ఎప్పటి నుంచి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు నేను మొదటి నుంచి చెబుతున్నాను పార్టీ ఫంక్షనింగ్లో కార్యకర్తలు ఫస్ట్ మీటింగ్లో పంతొమ్మిది వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ రివ్యూ మీటింగ్లోనే నేను చెప్పాను ఆ రోజున మనం అయిన వాళ్ళకి అంద కాదని కాని వాళ్ళకి కంచాలు అయిన వాళ్ళకి ఆకుల్లో అన్నట్టుగా చందన నడిచింది పార్టీ ఎవరెవరో వచ్చారు వాళ్ళ ఏరి అందరూ ఇంటికి వెళ్ళిపోయారు దీని నష్టం కలిగించింది పార్టీకి అందువల్ల యువతరం కూడా కావాలి నా పోటీ వాళ్ళని కూడా వయసు పెద్ద అయ్యే కొద్దీ మేము రిటైర్ అవుతాము కొత్త యువతరాన్ని కూడా తీసుకొద్దాము బ్లెండ్ చేసుకుంటూ వెళ్దాము సీనియర్ల అనుభవాన్ని యువతరాన్ని కలుపుకుంటూ వెళ్ళాలి అవకాశవాద రాజకీయాలకి అవకాశం ఇవ్వకుండా వెళ్దాము అన్ని సామాజిక వర్గాలు బ్యాలెన్స్ చేద్దాం కొంత బ్యాలెన్స్ తప్పాం మనం చాలా వర్గాలకి ఆశలు పెరిగినాయి ఆశయాలు పెరిగినాయి ఆ వాళ్ళని రికగ్నైజ్ చేయాలని చెప్పాను అది పట్టించుకున్న పాపాన్ని పోవటంలా కొంతమందికే పరిమితం అయిపోతుంది కొన్ని కుటుంబాలకు పరిమితం అవుతుంది అది నాకు కొంచెం బాధ కలిగిస్తుంది నాయుడు కూతురు భవానీ అంటే మీకు జలసే అంటే నాకేం జలసీ అమ్మా నువ్వు ఒక ఆడపిల్లగా నువ్వు గౌరవంగా ఉండాలి ఆమె ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చారు గెలిచారు సంతోషం కర్ర చేసే వాళ్ళు వెనకొన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో ఇప్పుడు మేము గెలిచాం కనుక బుచ్చి చోరతో మాట్లాడటానికి వీలు లేదు బుచ్చి చోరు మా ఇంటి ముందు ఇప్పుడు ఏమైనా ఫ్లెక్సీ చూసారా ఆర్ ఆర్యూసీఎన్ ఎనీ ఫ్లెక్సీ ఫ్లెక్సీలు పెడితే కానీ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు ఎమ్మెల్యే ఇంటికి వస్తారు కార్యాలయాలు పార్టీ ఆఫీసులు పార్టీ పార్టీ ఆఫీస్ ఇంట్లో పెట్టుకొని మా సిట్ ఫండ్ కంపెనీలో పెట్టుకుంటాం మీరు ఇక్కడికి రండి అని బెదిరించడం బొకాయించడం ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఎంకరేజ్ చేస్తున్నారండి అది నేను అంటాం లేదమ్మా ఎంకరేజ్ చేస్తారు లేదు కానీ లోకేష్ పేరు చంద్రబాబు గారు పేరు చెప్పుకొని చెట్టు పేరు కాయలు అమ్ముకుంటా ఉన్నారు ఆ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఒక పోలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారు ఒక డిప్యూటీ లీడర్ నన్ను గౌరవించాలి కదా రామకృష్ణుడు గారు ఈ జిల్లాలో లేకపోతే రాజప్ప గారు ఉన్నారు నాకు ఒక అదే స్థానంలో ఉన్నాం కదా నేను కూడా ఒక మాజీ మంత్రి గాను నాకు స్థానికంగా కూడా గౌరవం పార్టీని బలోపేతం చేసి మూడు సార్లు కార్పొరేషన్ గెలిపించి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన చోట ఈయనతో ఎవరు మాట్లాడటానికి లేదా ఆయన ఇంటికి ఎవరు వెళ్ళటం లేదనేది తప్పు కదా నేనే ఉన్నాను పొలిటికల్ ఇన్వాల్వ్ అయితే పొలిటికల్గా ఏదైనా ఇన్వాల్వ్ అయ్యి ఏదైనా గందరగోళం చేస్తుంటే తప్పు నీ అసహనం అనేది లోకేష్ మీదన్నా లేకపోతే చంద్రబాబు గారి మీద నేను ఎవరు కాదు విధానాల మీద ఆలోచన చేయాలి కొత్త తరం వచ్చేటప్పుడు అవకాశవాద రాజకీయాలు కాకుండా పార్టీని కమిటెడ్గా మనకి ఇప్పుడు గతంలో జరిగింది కదా ఐదేళ్లలో తీవ్రమైన నష్టం జరిగింది కదా ఇరవై మూడు సీట్లకు పడిపోయాం మళ్ళా నలుగురు పోయారంటే అర్థం ఏంటి ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు అనేక మందిని చంద్రబాబు గారు పదవులు ఇచ్చారు మంత్రులు చేశారు రాజ్యసభ ఇచ్చారు చైర్మన్లు కార్పొరేషన్ చైర్మన్లు ఎన్నో పదవులు ఇచ్చారు ఏరి వాళ్ళంతా ఎందుకు పోయారు కొంతమంది పేర్లు చెప్పాను అసలు నేను వ్యక్తిగతంగా ఎవరికీ వ్యతిరేకం కాదు అందరూ వెళ్ళిపోయారు కొంతమందికే పరిమితం ఉంటే సరైనది కాదు పార్టీ ఇది అందరిది కార్పొ పార్టీ ఆఫీస్కి వెళ్తా ఉంటే ఇది నాది మనది అనే ఫీలింగ్ ఉండాలి లేదు ఏదో కార్పొరేట్ ఆఫీస్కి వెళ్ళాము లేదా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాము లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినట్టు ఉండకూడదు కదా అంటే లోకేష్ నాయకత్వాన్ని మీరు సపోర్ట్ చేస్తారు యా డెఫినెట్లీ డెఫినెట్లీ రేపు అయితే రేపు రాబోయే ఎలక్షన్కి చంద్రబాబు గారి నాయకత్వంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగానే ప్రొజెక్ట్ చేస్తాం అది వేరే రకంగా జరగడానికి వీలు లేదు వేరే రకంగా జరిగితే మనం ముందుకు వెళ్ళలేము మొన్న జరిగిన మీటింగ్లో ఆ రహస్య ఒప్పందం ఏం జరిగింది ఒప్పందాలు ఏమీ లేవు అమ్మ రాతపూర్వకంగా స్థానికంగా జిల్లాల్లో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు నా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కూడా వారికి రాతపూర్వకంగా నేను ఇచ్చాను ఒప్పందాలు ఏమీ లేవు నేను షరతులు బ్లాక్మెయిల్ బెదిరింపులు బొకాయింపులు ఏమీ లేవు నేను రాజకీయాల నుంచి విరమించుకుందాం అనుకున్నాను ఒక పార్టీలోకి వెళ్ళాలని ఇంకో వెళ్ళాలని బెదిరించాలనే కాదు ఆ రోజు ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాను నో మోర్ పాలిటిక్స్ నలభై ఏళ్ళు చేశాం వాల్యూ బేస్డ్గా పాలిటిక్స్ నడిపాం పార్టీ అంటే ప్రాణం పార్టీయే నాకు క్రమశిక్షణ నేర్పింది పార్టీయే నాకు గౌరవం తెచ్చింది ఆ పార్టీతో ఉన్నంతకాలం పార్టీతో ఉంటాం ఆ జెండా కప్పుకొని ఉంటాం ఎప్పుడైతే విధానాల్లో లోటుపాట్లు వస్తున్నాయో మన మాట కూడా చెల్లుబాటు అయ్యే పరిస్థితి లేదో ఎందుకు వచ్చింది జస్ట్ ఫిట్ ద పాలిటిక్స్ అంటే రాజీనామా పేరుతో మీరు బ్లాక్ మెయిల్ చేశారు అని నేను రాజీనామా చేస్తానన్నాను చేయడానికి సిద్ధపడ్డాను చెప్పాను నేను రాజీనామా చేసి ముందే చెప్పా ఈ అసలు విమనలేకపోయి ఈ విధానాలు నాకు నచ్చట్లేదు నేను ఇంకో పార్టీలోకి వెళ్ళేవాడిని కాదు నేను తప్పుకుంటాను తప్పుకుంటానన్నాను దాంట్లో బ్లాక్మెయిల్ ఏముందమ్మా బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం ఏమింది దేనికోసం బ్లాక్మెయిల్ చేయాలి మంచి చంద్రబాబు నాయుడు మీకు సమయం ఇవ్వట్లేదు మీ కాల్స్ ఎత్తట్లేదు నాకే కాదు అనేక మందికి అనుభవం అది నా అభిప్రాయమే కాదు అందరి అభిప్రాయం నేను బయటకు చెప్పాను మర్చిపో రాష్ట్రంలో నాయకుల యొక్క అనేక జిల్లాల ముఖ్య కార్యకర్తల యొక్క అభిప్రాయాలే నేను నా మాట ద్వారా బయటకు వచ్చింది అందుకని అందరూ కూడా నేను చెప్పింది యథార్థం కొంత పా పార్టీ ఫంక్షనింగ్లో మార్పులు రావాలని కోరుకున్నారు ఇవాళ కూడా అందరూ కోరుకుంటున్నారు పార్టీ ఫంక్షనింగ్ అంటే చంద్రబాబులో మార్పు రావాలని కోరుకుంటున్నారా లోకేష్లో మార్పు రావాలని కోరుకుంటున్నారా వాళ్ళు ఇద్దరైనా కదా సిస్టమ్ 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 మెయిన్ లీడర్ కనుక వాళ్ళు ఆలోచన చేయాలి వాళ్ళిద్దరూ కూర్చొని ఏదైతే నా నాయకులు సీనియర్ నాయకులు లేక కార్యకర్తలు కమిటెడ్ వర్కర్స్ చెప్తున్నారో దాన్ని ఆలోచించి విని మంచి ఉంటే తీసుకోండి చెడు ఉంటే వదిలేసేయండి మంచిగా తీసుకోమంటున్నాం మేము ఇప్పుడు మీరు చెప్పిన అభిప్రాయాలన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నేను అన్నా కానీ కొన్నైనా యథార్థాలు ఉంటాయి నా పోటీ వాళ్ళం పార్టీ కమిటెడ్గా పార్టీ కోసం పార్టీని మళ్ళా గెలిపించడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఇప్పుడు నేను ఉన్నాను రెండేళ్ళు సోషల్ మీడియా కానీ డిబేట్లో ఎవరన్నా ఎంతమంది నాయకులు వస్తున్నారు డిబేట్కి నేను వస్తున్నాను కదా ఎవరు పిలిచినా వస్తున్నా గద్దె రామ్మోహన్ మీడియేటర్గా వ్యవహరించి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి మిమ్మల్ని బుజ్జగించారు మూడు కోట్ల రూపాయలు ఇచ్చి బుజ్జు ఎక్కడి అమ్మా ఏ నా నేను నలభై ఏళ్ళలో చాలా కోట్లు సంపాదించాను అవన్నీ ఇప్పుడు తుప్పు చిరిగిపోతున్నాయి కోట్లు ఉన్నాయమ్మా నా దగ్గర కూడా బుష్ కోట్లు అవన్నీ ఉన్నాయి ఒక ఏడెనిమిది రకాల కోట్లు ఉన్నాయి నేను ఏనాడు కూడా ఆయన దగ్గర ఉన్న డబ్బు ఉందా పార్టీ దగ్గర డబ్బు ఉందా ఇవాళ కార్యకర్తలకి కేసులు పే చేయడానికి డబ్బులు లేవు పార్టీ దగ్గర డబ్బుల అయితే నేను నలభై ఏళ్ళు చాలా సంపాదించవచ్చు కదా నేను ఆస్తులన్నీ ఎందుకు అమ్ముకున్నాను అరవై ఎకరాల మాగాడి పోయింది పాతిక ఎకరాల చేపల చెరువులు పోయినాయి హైదరాబాద్లో ప్రాపర్టీస్ పోయినాయి నేను వ్యాపారంలో సంపాదించినవి పోయినాయి నాకేం బాధలేదు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇసుక మాఫియా బాగా చేశారని మీరు మీ పైన ఆరోపణలు ఉన్నాయి ఏ ఏ చెప్పమండి ఒక్క అసలు ఫ్రీగా మీరు ఇసుక ఇస్తే మాఫియా ఏంటమ్మా ఇసుక ఫ్రీగా ఇచ్చారు గ్రూపులకు ఇచ్చారు మ మహిళా సొసైటీలకు ఇచ్చారు పడవల సొసైటీకి కలెక్టర్లు ఎలాట్ చేశారు మీకు తెలుసో తెలీదో రాజమహేంద్రవరం చుట్టుపక్కలంతా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే సొసైటీలు పెట్టి వాళ్ళే జాయింట్ కలెక్టర్ వాళ్ళ దగ్గర తీసుకున్నారు మీరు ఒక్క కేసు అన్న ఉందా నేను అసలు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రీ ఇసుక ఇన్ని సంవత్సరాలుగా ఏమీ సంపాదించలేదు అని అంటే మరి ఇంతమంది కార్యకర్తలు నడిపించాలి నలభై సంవత్సరాల పార్టీ అంటే ఎలా కుదురుతుంది అమ్ముకుంటూ వచ్చానమ్మ ఫిలిం నగర్లో ఒక సైట్ అమ్మేను ఆ సైట్ని కొంత డెవలప్ చేసుకుంటూ కొంత ఖర్చు పెట్టుకుంటూ వచ్చాను అలాగే అనేక స్థలాలు అమ్మాను మా ఊర్లో ఉన్న అరవై ఎకరాల మాగాండ్లు ఇవాళ సెంటు భూమి లేదు నాకు నలభై ఏళ్ళలో ఒక్క పైసా సంపాదించలేదు సంపాదన ఏమి లేదమ్మా నేను అది కూడా చదువు తలా అక్కడ హైదరాబాద్లో రెండు మూడు స్థలాలు అమ్ముకున్నాను అవసరాన్ని బట్టి రాజకీయాలు నడపడం కోసం ఇక్కడ కొన్ని స్థలాలు భూములు అమ్ముకున్నాను అవసరాన్ని బట్టి అమ్ముకున్నాం కొంత భూమి డెవలప్ చేసాం ఒక పార్ట్ ఒక వన్ ఫోర్త్ డెవలప్ చేస్తే అది మళ్ళీ కొంచెం ఈల్డింగ్ ఇస్తే దాంతో సర్వైవల్ అవుతుంది నాకున్నది ఒకే ఒక వ్యాపారం సిమెంట్ బ్రిక్స్ తయారు చేస్తాం ఫ్లై యాష్ బ్రిక్స్ అంటారు సామాన్యులు కూడా చేస్తారు అది ఒక మూడు ప్లాట్ఫారాలు పెట్టి నేను దాంతో సర్వైవల్ అవుతున్నా నాకున్నది ఒకే ఒక వ్యాపారం నా కుటుంబాన్ని దాంతో సర్వైవల్ అవుతున్నా అది కానీ ఎమ్మెల్యేగా వచ్చే శాలరీస్ అవి పెట్టి కార్యకర్తలు పోషించుకుంటూ వచ్చాము ఎవరినైనా చందాలు అడిగా నగరంలోకి వెళ్ళండి మీరు మార్కెట్లోకి వెళ్ళండి ఎప్పుడైనా చౌదరి గారు బుచ్చి చౌదరి గారు రాజమండ్రి ఇన్నేళ్ళ రాజకీయంలో మీ దగ్గరికి ఎప్పుడైనా వచ్చారా చందాలు అడిగారా ఎలక్షన్ ఫండ్ ఏమన్నా అడిగారా అడగండి మీరు చెప్ మీకే చెప్తారు కదా మిమ్మల్ని ఇవ్వకుండా మంత్రి పదవి రానివ్వకుండా అడ్డుకున్నది ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు నేను అసలు అవన్నీ పట్టించుకోనమ్మా ఈక్వేషన్లు సామాజిక ఈక్వేషన్లు అనే దీంతో నాకు ఇవ్వలేదు ఐ డోంట్ బాదర్ నేను ఎనఫై ఐదులోను ఎనభై రెండు ఎనభై మూడులో రామారావు గారు పిలిచి నిన్ను పెడదాం పెడదామనుకున్నాము కానీ రామోజీరావు గారు చిన్న క్యాబినెట్ ఉండాలి కమ్మ వాళ్ళు కూడా ఎక్కువ మంది వద్దన్నారు అందువల్ల భాస్కరరావు గారు నేను మాత్రమే ఉంటున్నాము నీకు ఇవ్వలేకపోతున్నామని చెప్పినప్పుడు నేను అన్నాను మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాం కానీ మేము మంత్రి అవ్వాలని కోరుకోలేదు కదా అన్నగారు ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ చీలినప్పుడు మీరు ఎన్టీఆర్ సైడ్ వెళ్ళారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు సైడ్ వచ్చారు అందుకనే మిమ్మల్ని చంద్రబాబు నాయుడు పక్కన పెడుతున్నారు అని భావించవచ్చా అది ఎన్ని నేను పట్టించుకోనమ్మా నా వరకు ఏంటి ఫారం నేనే ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనేది నేను పట్టించుకోను ఆయన ఈక్వేషన్లు ఆయనకున్న ఉంటాయి ఆయన సామాజిక ఈక్వేషన్లు ఆయనకు ఉంటాయి లేకపోతే నమ్మదగ్గ మనుషులు కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం పెట్టుకోవచ్చు మిమ్మల్ని ఎందుకు నమ్మట్లేదు నేను నేను ఎందుకు నమ్మ నమ్మారా నమ్మలేదే కాదు నాకు ఒక ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారు ఫారం ఇస్తున్నారు గెలిచి వస్తున్నాను అసెంబ్లీలోనూ బయట పార్టీని డిఫెండ్ చేసుకుంటూ వస్తున్నాను అసెంబ్లీలో మీకు తెలుసు కదా హౌ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ద అసెంబ్లీ వన్ ఆఫ్ ద లీడింగ్ పర్సనాలిటీగా నేను చేశాను అసెంబ్లీలో రాజీపడ్డానికి ఒక్క కారణం ఏంటి అని అడిగితే ఏం చెప్తారు కార్యకర్తలు అన్నా పార్టీ దెబ్బతింటుంది మీలాంటి సీనియర్ సిన్సియర్ కార్యకర్త నాయకుడు పార్టీ కోసమే ప్రాణం పెట్టేవాడు కనుక పోతే పార్టీ దెబ్బతింటుంది ఇలాంటి నాయకులు పోతే ఏం సందేశం పార్టీ ప్రజలకు ఇస్తారనే భావన వస్తుంది దెబ్బతింటుంది దయచేసి మీరు మీరు చెప్పిన పాయింట్స్ వ్యాలిడ్ పాయింట్స్ మీరు రేజ్ చేసిన ఇష్యూస్ కరెక్టర్ ఇష్యూస్ మా అందరి అభిప్రాయాలు మీరు చెప్పారు దయచేసి మీరు బయటికి వెళ్ళొద్దు రిజైన్ చేయొద్దు మీరు కొనసాగండి అని రిక్వెస్ట్ అమ్మా ఏ అబద్ధాలు ఎందుకంటే మీరు చూస్తే కొన్ని వేల మంది ఆందోళన అయ్యో ఇంత పార్టీ ఫౌండర్ మెంబర్లో ఒక ఆయన పార్టీని ఎందుకు వదులుతున్నాడు రామారావు గారికి ఇష్టడుగా ఉండి రామారావు గారు మరణానంతరం దాకా అక్కడితో ఆయనతోటి ఉన్న మనిషి ఎందుకు పోతున్నాడు పద లేకపోయినా పని పనిచేసాం కదా ఎప్పుడు నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేయలేదు కదా మీడియాతో కూడా నేను మాట్లాడలేదు కదా ఎప్పుడు కూడా రాజమండ్రిలో ప్రస్తుతం మీ పార్టీలో ఉన్న ఈ గొడవలన్నీ సర్దు పార్టీలో గొడవలు నేను ఇన్వాల్వ్ కాదు కదా లీడర్స్ మధ్య నేను ఎప్పుడు ఇవాళ నేను జనాన్ని గుంపులేసుకొని వెళ్ళను హడావుడి హంగామా చేయను ఇప్పుడు అమరావతికి వచ్చినా మీరు చూసుంటారు నేను నా కారులో ఆ గన్మెన్ డ్రైవరు నేనే వస్తాం పది మందిని వేసుకొని హంగామా ఆర్భాటం జైలు కొట్టి ఇప్పుడు మీటింగ్కి వెళ్తే నాయకుడు జైలు కొట్టించుకుంటారు నేను జైలు వారిస్తాను తెలుగుదేశం పార్టీ నాయకుడి పేరే జైలు కొట్టమంటాను చంద్రబాబు గారి నాయకత్వం వద్దాలి ఎన్టీఆర్ అమ్మర్ రహి తెలుగుదేశం జిందాబద్ధ అనమాట కానీ బుచ్చి చౌదరి జనందాబాద్ అనుమను నేను ఇట్ ఇస్ నాట్ మై స్టైల్ ప్రజలు గుర్తించాలి హసినా ఏంటి బుచ్చి చౌదరి ఏంటి అనేది ప్రజలు గుర్తించాలి ప్రజలు గౌరవించాలి గౌరవించబెట్టి ఆరుసార్లు గెలిచాం ఈ ఆ రాజమండ్రి లాంటి కాంప్లికేటెడ్ సిటీలో ఆరుసార్లు గెలవటం అనేక సామాజిక వర్గాలు ఉన్న ప్రాంతాలు కాబట్టి చిన్న విషయం ఏం కాదు కదా స్టేట్ డివైడ్ అయినప్పుడు మీరు చెప్పారు వినలేదు ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక బీజేపీతో సంబంధాల సమయంలో చెప్పారు వినలేదు ఆ తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో కూడా చెప్పారు వినలేదు ఇన్నిసార్లు మీరు చెప్తున్నా వినకపో వినడమే లేదు అయినా కూడా మీరు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు అంటే ఎందుకు మీ బలహీనత ఏంటి పార్టీ ప్రాణం ఈ పార్టీ రూపకల్పన దగ్గర నుంచి ఉన్నాను రంగు జెండా రూపకల్పన దగ్గర నుంచి ఉన్నవాళ్ళం ఆ పార్టీ వల్లే నాకు గౌరవం వచ్చింది నేను ఎవరో తెలియని రోజుల్లో బుచ్చి అంటే ఎవడో తెలియని రోజుల్లో రామారావు గారి వల్ల తెలుగుదేశం వల్ల నాకు గుర్తింపు గౌరవం వచ్చింది అసలు లోకేష్ పార్టీకి బలమా బలహీనత ఆయన చదువుకున్నాడు నాకు తెలిసినంత వరకు అతను కూడా హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చాడు నాలెడ్జ్ ఉంది ఈ గెయిన్డ్ ఎక్స్పీరియన్స్ చక్కగానే ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు మొదట్లో కొంచెం ఉన్న ఈజ్ నౌ బ్యాలెన్సింగ్గా ఆయన సబ్జెక్ట్ ఆయన చెప్పుకుంటూ వెళ్తున్నాడు నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ వెళ్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ లెజెండరీ లెజెండ్ ఇది వచ్చిందంతా ఆయనకు లెగసీ ఆయనకు వచ్చింది అందువల్ల ఆయన వెళ్ళిన చోట కూడా జనం పోగవుతూ ఉన్నారు ఇప్పుడు ఒక నాయకుడు పెరుగుతూ ఉంటే తప్పుడు ఆరోపణలు చేయడానికి ఆయన చెప్పలేకపోతున్నారు బలమా బలహీనత అని అడుగుతున్నా బలం అవ్వాలి బలం అవ్వాలి కొంచెం బలహీనతలు ఉన్నా తప్పించేసి బలం అవ్వాలి ఏమంటే అతనిలో ఏదైనా కొంచెం బలహీనతలు ఉన్నా ఐడెంటిఫికేషన్లోనూ సరైన నాయకత్వాన్ని ఎన్నుకోవటం బలహీనతలు ఉన్నా ఐ రెంటిఫై చేసుకుంటే మంచి నాయకుడు అవుతారు ఇవాళ ఇవాళ తెలంగాణలో కేటీఆర్ పుంజుకొని ముందుకు వచ్చారు కదా అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాలేదా అలాగే రేపు పాప లోకేష్ రాకూడదని లే అతను ఇంకా బలపడాలి ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేశాడు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఉంది ఇంకా పుంజుకుంటాడు జూనియర్ ఎన్టీఆర్ రావాలి జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని అంటున్నారు మీరు కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో రావాల్సిన అవసరం ఉందా ఎవరో విలేకరు అడిగారు ఎక్కడో అన్నారట మీ ఉద్దేశం ఏమిటన్నారు వస్తే మంచిదేనన్నారు నేను అన్నది ఏంటి ఆయన ఇవాళ సినిమాలో టాప్ స్టార్గా ఉన్నాడు ఒక టాప్ స్టార్గా ఆయన చాలా ఫీచర్ ఉంది అది కుటుంబ వ్యవహారం వాళ్ళు వాళ్ళు మాట్లాడుకోవాలి వస్తే మంచిది ఆయనే కాదు బాలకృష్ణ గారు కానీ ఎన్టీఆర్ కానీ లేకపోతే ఎన్టీఆర్ కుటుంబం అందరూ వర్కౌట్ చేసుకుంటే మంచిది కలిసే అని చెప్పాను ఇప్పుడు పార్టీ వెళ్తున్న తీరుని చూస్తే భవిష్యత్తు ఎలా ఉండబోతుందని అనుకుంటున్నాను బీజేపీ మీద సద్రిప్రాయం రాట్లా కాంగ్రెస్ దెబ్బతిని ఉంది కాంగ్రెస్ దెబ్బతిని ఉంది ఇక ఎక్కడ ఈ రెండు పార్టీల మధ్య నడుస్తుంది పవన్ కళ్యాణ్కి ఉన్న కూడా ఒక సెక్టర్లోనే ఆయన ఓటు బ్యాంక్ ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం మళ్ళీ రావాలి ఎందుకంటే రాష్ట్రంలో ఈ రెండున్నర సంవత్సరాల్లో జరిగిన నష్టం తీవ్రంగా ఉంది వస్తున్నాను ఎందుకంటే తీవ్రంగా నష్టపోయాం ఏదైతే ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు పార్టీని నాయకులను వదిలేసి నష్టపోయి ఆయన రాష్ట్రం కోసం పనిచేశాడు దాని ఫలితాలని ఉపయోగించుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అయ్యాడు వ్యవస్థను కుప్పగోలుస్తున్నాడు కనుక మళ్ళీ తెలుగుదేశమే ప్రత్యామ్నాయంగా రావాల్సిన అవసరం ఉంది దానికి కొన్ని వర్గాలను కూడా కొన్ని పార్టీలను కూడా కోటకు పెట్టుకుంటూ లైక్ మైండెడ్ పీపుల్ కలుపుకొని ఉద్యమాలు చేసుకుంటూ వెళ్ళాలి అసెంబ్లీలో కానీ సోషల్ మీడియాలో మీరు మాట్లాడే భాష అభ్యంతకరంగా ఉందని అంటారు నేను నువ్వు మైకెలు పోవు మైకే పో మైకేమని అరుస్తావు నేను లౌడ్గా ఏదైనా ఒక్క మాట కానీ ఒక పదం కానీ ఆయన్ని కించపరిచేది మాట్లాడాను ఈ ప్రభుత్వం అప్పులకు సంబంధించి అన్ని మేము ప్రూవ్ చేస్తామంటున్నారు మరి మీ ప్రభుత్వంలో తెచ్చిన అప్పులకు సంబంధించి వెరీ క్లియర్ వెరీ క్లియర్ లక్ష ముప్పై వేల కోట్లు గత నుంచి అప్పు వచ్చింది మనకు రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం ఇస్తానన్న సహాయం రాలేదు మనకి లోటు బడ్జెట్ భర్తీ చేయడానికి రెవెన్యూ లోటు ఇవ్వలేదు మనం అనేక కార్యక్రమాలు చేయాల్సి వచ్చింది పోలవరం ప్రాజెక్ట్ని ఎత్తినేసుకొని చేయాల్సిన పరిస్థితి కొన్ని నీటి ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన అమరావతి నిర్మాణం కానీ పారిశ్రామిక అవసరాల కోసం కేటాయింపులు కానీ మనం చేయాల్సి వచ్చింది జగన్ పైన కామెంట్ చేసేటప్పుడు మీరు చాలా దూకుడుగా ముందుండి మరి కామెంట్ చేసేవాళ్ళు ఎందుకు రీజన్ ఏంటి మీ నాయకుడిని మెప్పించాలన్నా లేకపోతే స్వతహాగా మీకు జగన్ అంటే ఇష్టం లేదా నేను జగన్ ఏంటి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే అదే మాట్లాడాను నా పార్టీ విధానంలో నేను మాట్లాడతాను జగన్ మీద జగన్ ఏంటమ్మా ఈడీ కేసులో పద్నాలుగు పదహారు ఈడీ కేసుల్లో ఉండి నలభై నాలుగు వేల కోట్ల రూపాయలు సీజ్ చేసి ఉండి ప్రజాధనాన్ని దోచుకున్నారు ఫ్విట్ వర్క్లో సాధించారని చెబుతున్న వ్యక్తి నీతి గురించి చెప్తా ఉంటే అబ్బాయి నువ్వు సత్యారు హరిచంద్రుడివి నీ అంత గొప్పవాళ్ళు లేడని చెబుతావు నేను ఒకటే ఎగ్జాంపుల్ ఇవాళ ఎవరి వల్ల మీ బాబాయ్ చంపబడ్డాడు ఎందుకు మీరు రాత్రికి రాత్రి అది ఆత్మహత్య కాదు హత్య కాదు సహజమాండని సృష్టించడానికి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మీ కుటుంబానికి బాధ్యత లేకపోతే అప్పటికప్పుడు కుట్లేసి పోస్టుమార్టం అక్కర్లేకుండా దహనం చేయటం కోసం ప్రయత్నం ఎందుకు చేశారు ఆ రోజున చంద్రబాబు చేశాడు చంద్రబాబు చేయించాడు హత్య చేయించాడు అనేది హత్యగా తేలిన తర్వాత అది మన చంద్రబాబు గారి మీద తెలుగుదేశం మీద నట్టడం ఎందుకు ప్రయత్నం చేశావు ఆ రోజున సీబీఐ విచారణకు అడిగిన వాడి తర్వాత సీబీఐ అక్కర్లేదని కోర్టులో ఎందుకు సబ్మిట్ చేశావు ఇవన్నీ క్వశ్చన్లే కదా దాన్ని ఘాటుగా మాట్లాడతాం ఎన్టీఆర్ టైంలో ఉన్నారు కాబట్టి ఎన్టీఆర్ బాబు వెన్నపోటు పొడిచాడు అని అంటూనే ఉంటారు దాన్ని మీరు ఏకీభావిస్తారా ఆ రోజున మెజార్టీ వెళ్ళిపోయారు మేము ముప్పై ఆరు మంది మిగిలాము టమరాగా మేము ముప్పై ఆరు మంది మిగిలాము దాకా కూడా వెళ్ళి మెజార్టీ వెళ్తే నేను నేను ఏం చేస్తాను ఏదో ఎందుకు వెళ్ళారు ఎలా వెళ్ళారు దాంట్లో మీడియా పాత్ర ఏంటనేది నేను ఇప్పుడే మాట్లాడతాను వాళ్ళ సరే ఆరాడు పరిస్థితి రామారావు గారు బతికున్నంత కాలం ఆయన కోసమే పని చేశాను ఆయన తరఫునే మాట్లాడాను ఆయన కోసమే కేసు కూడా వేసాను ఆ రోజున కేసు కూడా చేశాను రామారావు గారు చనిపోయాక ఇక ఒక నాయకుడే పోయాక ఇంకెవరి కోసం నేను ఫైట్ చేయాలి ఏ నాయకుడైతే నాకు గౌరవం ఒక గుర్తింపు తెచ్చాడు ఆ నాయకుడి కోసం ఆఖరి దాకా నిలబడ్డాక తప్పు చేయలేదు కదా మేము కూడా సరెండర్ అయిపోయి రామారావు గారికి ద్రోహం చేయలేదు కదా సరే వెన్నుపోట్ల లేకపోతే మెజారిటీ వెళ్ళారా ఇవన్నీ ప్రజలు నిర్ణయించారు ఇన్నేళ్ళు కంటిన్యూ చేశారు అందువల్ల ఇక అది మనం తప్పులు పక్కన పెడితే రామారావు గారికి మేము ఇప్పటికీ విధేయులుగానే ఉన్నాం ఆయన లెగసీతోటి ఆయన బొమ్మతోటి ఉండాలని కోరుకుంటాం ఫైనల్గా మీ రాజీనామా వ్యవహారం అనేది టీకప్పులో తుఫాన్ లాగా వచ్చి వెళ్ళిపోయిందని అంటున్నాడు చాలా మేలు జరిగింది పార్టీకి ప్ర కార్యకర్తల మనోభావాలు పార్టీ గమనించేదానికి అవకాశం వచ్చింది జస్ట్ అడుగుతారు ఎవరైనా నలభై ఏళ్ళు శాక్రిఫైజ్ చేసి ఆస్తులన్నీ పోగొట్టుకొని కుటుంబ సంక్షేమాన్ని గాలి వదిలేసి నలభై ఏళ్ళు పార్టీ కోసం అంకిత భవన్తో పనిచేసిన వాడిని రాష్ట్రంలో ఎక్కడ పెట్టినా రాయలసీమ అంటే వెళ్ళిపోయాను ఉత్తరాంధ్ర అంటే వెళ్ళిపోయాను ఒక నాకు ప్రధాన కార్యదర్శికి తిప్పితే ఎక్కడికైనా వెళ్ళి పనిచేశాను ద కమిటెడ్ వర్కర్ మా పోటీ వాళ్ళకి విలువ లేకపోతే అది నేను గట్టిగా చెప్పాను ఇది కరెక్ట్ కాదండి ఈ విధానం మీకు రెండు సంవత్సరాల నుంచి చెప్తున్న జరుగుతున్న పరిణామాల మీద మీరు సరిగా చర్యలు తీసుకోలేదు లేదు లేదు ఇప్పుడు కూర్చుందాం అన్నారు అదే చెప్పి తర్వాత రామ్మోహన్ రావు గారు వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీలాంటి సీనియర్ దిగుంటే పార్టీ దెబ్బతింటదన్న అందరూ కూడా అచ్చెన్నాయుడు గారు అదే అన్నారు నీ బోటి ఎందుకంటే కమిటెడ్ వర్కర్ హానెస్ట్గా పనిచేసేవాడు క్రమశిక్షణ కలిగిన నాయకుడు మీ పోటీ వాళ్ళని పార్టీ పోగొట్టుకుంటే పార్టీ చాలా డ్యామేజ్ జరుగుద్ది అన్న మీ కార్యకర్తల కోసమైనా నీ అభిప్రాయాన్ని మార్చుకొని రిక్వెస్ట్ చేసి స్టెప్స్ పడబోతాయని అనుకుంటున్నారు మీరు పడాలని ఆశిస్తున్నానమ్మా మార్పు జరగాలి ఇంకా మళ్ళీ డిబేట్లు నడుస్తాయి మరలా కూర్చుంటాం ఇవాళ రాత్రి రాత్రి అయినట్టు కాదు మళ్ళీ మార్పు జరిగేంత వరకు మీరు ఎక్కడ భయ వెనక్కి ఉంటా ఇది ఈ వారం బరాబర్ మరో వారం మరో గెస్ట్ కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ నైన్